మెదక్ జిల్లా టేక్మాల్లో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కార్యదర్శి అవినాష్ సమక్షంలో రైతు రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వప్నారవి, సర్పంచ్ సుప్రజాభాస్కర్, మండల నాయకులు సలీం, రమేష్, మల్లేశం, సిద్దన్న, మానయ్య, కిష్టయ్య, బీరప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా టేక్మాల్ గ్రామంలో చౌరస్తా వద్ద కేసీఆర్ గారికి రుణమాఫీ చేసినందుకు రైతుల అందరితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ గారు మరోసారి రైతుల పక్షాన ఉన్నట్టు తెలియజేశారు. ప్రతి ఒక్క రైతు వారికి రుణపడి ఉంటారు. మేము కూడా మా గ్రామం తరఫున, ప్రజల తరఫున, రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరోసారి కేసీఆర్ మాకు రుణమాఫీ చేసిన వలన రైతులకు చాలా సంతోషము తెలియజేసుకుంటున్నాను. మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మరి రుణమాఫీ అనగానే పేపర్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా ఒత్తిడి వల్లనే రుణమాఫీ జరుగుతుందని పలకడం ఇది చాలా సిగ్గుచేటు. మీ ఒత్తిడి ఉంటే తెలంగాణ ఎప్పుడో వస్తుంది. మీ ఒత్తిడి లేకనే తెలంగాణలో ఎంతోమంది అసూలు బాసిండ్రు. కానీ ఈనాడు మా ముఖ్యమంత్రి ఉద్యమకారుడు మరి వచ్చిన తర్వాత రైతులు బాగుపడాలనేటటువంటి సదుద్దేశంతో రైతు బంధు పథకాన్ని కానీ, రైతు బీమా పథకాన్ని కానీ, 24 గంటల కరెంటు కానీ, ఎన్ని అవకాశాలుంటే చివరికి రైతు రుణాలు కట్టలేనటువంటి పరిస్థితులు, మరి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు కరోనాతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈనాడు అన్ని పక్షాల మరి రైతు రుణమాఫీ నిన్న ప్రకటించడం, నేటి నుంచి రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ ప్రకటన వెలువడగానే తెలంగాణ రైతాంగం కానీ ప్రజానికం కానీ ఎంతో సంతోషంతో ఈరోజు మరి రైతులందరూ, పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఈ సమరాలను చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈరోజు టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం మండల నాయకులందరం కలిసి చేయడం జరిగింది. మరి కరోనా రావడం, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుబడడం, ఎఫ్ఆర్బిఎం నిధులు లాంటివి మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరిని చూపిస్తూ నిధులు ఇవ్వకుండా ఎన్నో